టీచర్లకి ఎంత చేసినా వాళ్ళంతా ఇంకా అసంతృప్తునే ఉంటారు తిడుతూనే ఉంటారు అన్న ధర్మాన వ్యాఖ్యలు ఉపసంహరించుకోమని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు ఏపీటీఎఫ్ యూటీఎఫ్ అడుగుతున్నాయి తప్పులేదు ఆ మాట అడిగే అర్హత ఉంటుంది కాకపోతే అదొక డిమాండా దానికి ఏమని అంటున్నారు టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే వాళ్ళ చర్యలు తీసుకోండి తీసుకుంటే ఒప్పుకుంటున్నాం మనం ఎక్కడెక్కర్లేదు మాస్టర్లు ఒక్కసారి అంటే నిజాయితీగా మీరందరూ గురువులు మా అందరికీ పాఠాలు చెప్పినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు నిజంగా సిన్సియర్గా పనిచేస్తున్నామా టీచర్లు అందరూ వస్తున్నారా నా నేనైతే కరెక్ట్గా చేస్తున్నాను అనొద్దు మీరు ఒక్కళ్ళే కరెక్ట్గా చేస్తే మీరు సమాజానికి ఇంకేం నేర్పినట్టు సమాజం బాగుండాలని కదా మీరు అందరూ పనిచేస్తుంది అప్పుడు మీ తోటి టీచర్ తప్పు చేస్తున్నాడు దాని గురించి గ్రహించాలి కదా మాస్టర్లు ఆ తప్పుని సరిచేయడమే కదా మాస్టర్లు ఇప్పుడు ఓ ఎస్ఐఓ సీఐఓ ఒక పోలీస్ అధికారు ఒక రెవెన్యూ అధికారు నేను బాగున్నాను అనుకుంటే ఎట్లా సమాజాన్ని బాగుపరచడం కదా వాళ్ళ ఉద్దేశం ఇక్కడ తప్పుడు పనులు చేస్తూ అంటే టీచర్గా తను నియమితుడీ తన తరపున ఇంకొకళ్ళని పెట్టేసి వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటే కరెక్టేనా అది కట్టడి చేయాల్సిన పని ఉందా లేదా ఏముంది లేండి వాళ్ళ తరపున ఇంకోటి పాఠాలు చెప్తారనుకుంటే మన ఇళ్లల్లో మన తరపున ఇంకొకళ్ళని పంపించగలుగుతావా వ్యవస్థ అది కరెక్టేనా మనం ఎవరు బిడ్డో పర్లేదులేని ఇంకొకళ్ళని నువ్వు వెళ్ళి మా నాన్న చూసుకో అని చెప్తామా మా నాన్న బిడ్డగా నువ్వు వండి చెప్తామా చెప్పం కదా ఇది తల్లి లాంటిది కదా విద్యా వ్యవస్థ అనేది అది సరి చేసుకుంటే పోతుంది కదా రెండవది ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇంకా ఇన్నెందుకు నడుస్తున్నాయో సమాధానం చెప్పాలని అడిగారు కరెక్ట్ టీచర్లు సమాధానం చెప్పాలి ఇన్ని ఉద్యమాలు చేస్తున్నారు కదా జీతాల గురించినో లేకపోతే ఇంకోటి ఇంకోటి గురించినో ఏకోపాధ్యాయ పాఠశాల కాదు వాటిని డెవలప్ చేయండి మామూలు స్కూల్గా మార్చండి అని ఎప్పుడైనా ఉద్యమించారా పది డిమాండ్లు ఇది కూడా ఒకటి పెడతారు తర్వాత వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా ఇలా జీతాలో పెంపుదాలో వాటి గురించి ఓకే అవగానే ఆగిపోతుంది ఒక్క సమాజానికి పనికొచ్చే అంశాల మీద ఇదిగో అన్ని స్కూళ్లలో బిల్డింగులు బాగుండాలి అని ఒకసారి ఉద్యమం చేస్తేను లేకపోతే స్కూళ్లలో ఈ వస్తువులు కావాలి ఆ వస్తువులు లేకపోవడం మాకు వస్తువులు లేవని గొడవ చేస్తున్నారు కానీ స్కూల్కి వస్తువులు లేవని చెప్పి ఉద్యమిస్తే విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ టీచర్ల వెంటే ఉంటారు టీచర్ల సంఘాల వెంటే ఉంటారు పైగా ఆ పని చెప్తున్నారు ఈ పని చెప్తున్నారంటే ఎవరన్నా ఇప్పుడు హోంగార్డులు పోలీసులు వాళ్ళ ఇళ్లలో పనులకు వాడుకుంటారు మంత్రులు లేకపోతే కనుక పై అధికారులు కానీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు సిన్సియర్గానే చేస్తున్నారు బట్ మనల్ని ఎవరు అట్లా వాడుకోవట్లేదే గవర్నమెంట్కే సంబంధించినటువంటి పని ఏది అదే స్కూల్లో ఉన్నటువంటి వంటశాలకి సంబంధించి భోజనాల ఫోటో తీయమంటేనో అలాగే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ ఫోటోకి సంబంధించింది అప్లోడ్ చేయమంటేనో అటెండెన్స్ అప్లోడ్ చేయమంటేనో అది తప్పైతే అటెండెన్స్ వేయడం కూడా వేస్టే కదా అది కూడా పనేగా అటెండెన్స్లో పేర్లు రాయడం కూడా తప్పే కదా అది కూడా పనే కదా పేపర్లు దిద్దడం కూడా తప్పే కదా అది కూడా పనే కదా అవన్నీ పిల్లల కోసం ఎవరి కోసం పిల్లల కోసం కాకుండా ఇప్పుడు ఆ మధ్యనే ఏదో చెప్పారు మధ్యన షాపుల దగ్గర అట్లాంటిది ఉంటే సమాజాన్ని అడగండి ఎన్నికల సహ ఎన్నికలకు సంబంధించిన విధులు ఏమంటుందిగా గవర్నమెంట్ మళ్ళీ ఏ పని ఎందుకు అడుగుతున్నాం మనం వద్దనేందుకు వద్దనేదే ఉండాలి కదా మాకు ఎన్నికల విధులు వద్దు గవర్నమెంట్ వేరే చేసుకోండి గుడ్ చాలా మంచి పని అది దానివల్ల పిల్లలకి మంచి జరుగుతుంది నిర్మాణాత్మకమైనటువంటి విధంగా కార్మిక సంఘాలలాగా కాకుండా సమాజానికి అనుకూలంగా టీచర్లు ఉంటే హ్యాట్సాప్ చెప్తుంది ఈ సమాజం